ఒక్కసారి కోసం గట్టిగా హండ్రెడ్ డేస్ ఈవెంట్ అనేది చాలా సంవత్సరాల తర్వాత వచ్చామండి మేము థ్యాంక్స్ ఆడియన్స్కి మీడియాకి ప్రశాంత్కి థ్యాంక్ యూ వెరీ మచ్ హండ్రెడ్ కాదండి హండ్రెడ్ డేస్ అన్నప్పుడు హండ్రెడ్ వర్డ్స్ అయినా ఉండాలి కదా నాగేంద్ర గారు ఇప్పుడు ఆ డైరెక్టర్ నాగేంద్ర గారు మాట్లాడతారు హనుమాన్ మూవీ చాలా పెద్ద సక్సెస్ అయిన సక్సెస్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి ఉంది అంటే అంటే ఇప్పుడు అందరితో కలిసి సినిమా చూస్తుంటే ఇంత పెద్ద సినిమా మనం చేసామా అని అనిపిస్తుంది అంటే నేను ప్రశాంత్ గారితో చాలా ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నాను ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ క్రితమే ప్రశాంత్ గారు ఒక యూనివర్స్ క్రియేట్ చేయాలి మనం అని చెప్పేవాళ్ళండి కల్కి టైంలో ప్రశాంత్ గారి కాన్ఫిడెన్స్ చూస్తే అవుద్ది అనిపించేది కానీ అంత ఈజీగా అనిపించేదండి మనకి అంత ఇంత త్వరగా ఆ యూనివర్స్ ఫామ్ అవుద్ది అనేది నేను రోజు అంత బిలీవ్ చేయలేదు కాకపోతే ఆయన సంకల్పం అంటే మేము చెప్పాలంటే చాలా చిన్న చిన్న టెక్నీషియన్స్ అండి ఇంత పెద్ద ఒక పాన్ ఇండియా సినిమా చేసే టెక్నీషియన్స్ కాదు బట్ వాళ్ళు ఏ కాన్ఫిడెన్స్తో మమ్మల్ని పెట్టినారో తెలియదు బట్ ఇంత ఒక పెద్ద స్పాన్ ఉన్న సినిమా ఈరోజు హనుమంతులు వారి గురించి చాలా జనరేషన్స్ గుర్తుండేలాంటి సినిమా ఇది అది ఎన్ని తరాల వరకు గుర్తుంటుందో కూడా నాకు తెలియదు ఎందుకంటే హనుమంతుని మనం ఒక భగవంతుడిలా చూస్తున్నాం కానీ ఈరోజు ఆయన ఒక హీరోలాగా అందరూ ఇప్పుడు ఆ స్క్రీన్ మీద హనుమంతుల వారు కనపడ్డప్పుడల్లా మీరు ఆ కేరింతలు చూస్తుంటే నిజంగా ఇది ఎన్ని తరాల వరకు ఇలా ఉంటుందో అర్థం కావట్లేదు అలాగే చాలామంది ప్రతిరోజు నన్ను జై హనుమాన్ ఎప్పుడు వస్తుంది లేదంటే నేను వేరే షూటింగ్కి వెళ్తుంటే ఎక్కడున్నా ఉంటే షూట్లో ఉంటే జై హనుమాన్ అంటున్నారు కానీ ఇంతవరకు స్టార్ట్ చేయలేదు ప్రశాంత్ గారు మరి అది ప్రశాంత్ గారు చెప్పాలి జై హనుమాన్ ఎప్పుడు వస్తుంది అన్నది కానీ ఒక అంటే ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అని చెప్పడానికి జనరల్గా ఒక సినిమా వచ్చిన తర్వాత సీక్వెల్ గురించి ఎవరు పెద్దగా వస్తే చూస్తారండి బాగుంటే ఎంజాయ్ చేస్తారు బట్ ఈ మధ్య కాలంలో నాకు తెలిసి తెలియదు అలాగా బట్ ఈ సినిమాకి సీక్వెల్ ఎప్పుడు ఎప్పుడు అని ఒక ప్రెజర్ పెడుతున్నారు అంటే దానివల్ల ఒక బాధ్యత కూడా పెరుగుతుంది ఈ సినిమాలో హానెస్ట్గా వర్క్ చేసాం కానీ ఏవో చిన్న చిన్న అంటే మాకున్న లిమిట్స్కి కొంచెం మిస్టేక్స్ కూడా అనిపిస్తుంది నా పరంగా ఇంత పెద్ద హిట్ అయితే ఇంకా ఎక్కువ బాగా చేసేవాళ్ళం అనిపిస్తుంది కాబట్టి జై హనుమాన్లో మాత్రం మీలో కూడా ఎక్స్పెక్టన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మాకు కూడా రెస్పాన్సిబిలిటీ ఎక్కువైంది భయం వేస్తుంది కాకపోతే ఆ హనుమంతులు వారు మాతో చేయించారు కాబట్టి జయ హనుమాన్ కూడా మీ ఎక్స్పెక్టెన్స్ రీచ్ అయ్యేలాగా మాలో అంత శక్తి సామర్థ్యాలు కల్పించి చేయిస్తారని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అండి సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సాయి గారు ఎడిటర్ సాయి గారు ఇప్పుడు మాట్లాడతారు